అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, అంటే సాయిల్ టెస్టింగ్ కానీ ఏమైనా చేస్తుందా? అక్కడ ల్యాండ్ నుంచి స్టోన్స్ కానీ కలెక్షన్ కానీ తీసుకొచ్చి మనకి కలెక్షన్ చేసి ఇక్కడికి తీసుకొస్తుందా మన ఎర్త్ మీదకి? మళ్ళీ అక్కడ టెస్ట్ చేయడం ఒకటేనా? అయితే ఇది శాంపుల్ రిటర్న్ మిషన్ కాదు సార్. అంటే శాంపుల్ రిటర్న్ మిషన్ ఏంటంటే లూనా రష్యా వాళ్ళు చేశారు చంద్రమండలం మీద, అంటే స్వతహాగా ఒక ఇన్స్ట్రుమెంట్ లూనా 24లో అదే చేశారు వాళ్ళు. అక్కడ దిగింది, అక్కడ డర్ట్ ని కలెక్ట్ చేసుకుని మరి తిరిగి వచ్చింది, ఏ యోమగామలు ఎవరు లేకుండా రష్యా వాళ్ళు 24లో చేశారు. సో ప్రస్తుతం మనకి ఈ మిషన్లో ఆ ఆబ్జెక్టివ్ లేదు. బేసిక్ థింగ్ ఏంటంటే సదర్న్ సౌత్ పోల్ ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజింగ్ ప్లేస్ సార్ మొత్తం చంద్రమండలంలో. విచిత్రం ఏంటంటే అమెరికా వాళ్ళు ఆర్టెమిస్ ప్రోగ్రామే తయారు చేసుకున్నారు ఈ సౌత్ పోల్ మీద, ఎందుకంటే అక్కడ మనకి నీటి లభ్యత ఒకటి ఉంటుంది. అదే కాకుండా ఈ చంద్రమండలం మీద మనం ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ ఏదో ఉండడానికి కాదు సార్, దాని ఒక బేస్ స్టేషన్ తయారు చేసుకొని సుదూర అంతరిక్షంలో వెళ్ళడానికి బేసికల్. ఎందుకంటే చంద్రుడి మీద ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ మీరు కేవలం అక్కడ డస్ట్ని పీల్చుకున్నా కూడా మనం చనిపోయే పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే అది హైలీ ఛార్జ్డ్ ఉంటుంది అనమాట. దానికి వాతావరణం లేదు, ఏమీ లేదు కాబట్టి హైలీ ఛార్జ్డ్ పార్టికల్స్ కూడా హైలీ ఛార్జ్ ఉంటాయి, మీరు పీల్చుకున్నానే చచ్చిపోతారు. సో అసలు మనుషులు నివసించడానికి లేనే లేదు చంద్రుడు. సో చంద్రుడిని మనం ఎందుకు చేస్తున్నాము పరిశోధన అంటే సుదూర అంతరిక్షంలో వెళ్ళడానికి కావాల్సిన బేస్ స్టేషన్గా మనకి ఇది ఉండబోతా ఉంది. అదే కాకుండా చంద్రుడి మీద పరిశోధన. అయితే మీరు అడుగుతున్న క్వశ్చన్ అంటే ఏంటంటే, ఎస్, ఇందులో మొత్తం 5 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి సార్. ల్యాండర్ మీదనేమో 3 ఉన్నాయి, రోవర్ మీద 2 ఉన్నాయి. ఓకే, సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని సాయిల్ ని టెస్ట్ చేయడం కానీ ఆ సమాచారాన్ని పంపడం, అంటే ఇన్సైట్ ఆన్ దిస్ సైటే చేస్తుంది కానీ అక్కడ నుంచి శాంపుల్స్ ఏమీ తెచ్చే పరిస్థితి లేదు. సో ఈ రకంగా అండ్ రోవర్ మీదనేమో ఇంకా 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వారు ఏది చేయాలన్నా 14 రోజుల్లో చేయాలి, ఎందుకంటే 14 రోజుల తర్వాత అక్కడ చీకటి వచ్చేస్తుంది. సో చీకటి వచ్చిన తర్వాత ఆ మైనస్ టెంపరేచర్స్లో ఇది తట్టుకునే పరిస్థితులు ఉండదు మన ఇన్స్ట్రుమెంట్స్. అయితే రష్యాకి సంబంధించిన లూనా 25 మాత్రం ఒక సంవత్సరం పాటు పనిచేస్తుంది సార్. కారణం ఏమిటి అంటే మన చంద్రయాన్ ల్యాండర్లో మనము మనకి సోలార్ ప్యానల్స్ ఉన్నాయి, బ్యాటరీస్ ఉన్నాయి. ఓకే, సో కానీ రష్యా వాళ్ళు ఏం చేశారంటే అందులో ఆర్టీజీ అని ఒకటి ఉంటుంది అనమాట సార్, అది రేడియో యాక్టివ్ మెటీరియల్ అది. సో దాన్ని వినియోగించి దాన్ని వామ్గా పెడతారు వాళ్ళు, పెట్టగలుగుతారు వాళ్ళ పరికరాలు. అంటే చంద్రమండలం మీద రాత్రి వేళ వచ్చినా కూడా ఆ రాత్రుల్లో వచ్చే చలిని తట్టుకోవడానికి కావాల్సిన వెచ్చదనాన్ని ఆ ఒక ఆర్టీజీ వ్యవస్థ ద్వారా వారు ఇవ్వగలుగుతారు. సో మన వల్ల అట్లాంటి ఏర్పాటు లేదు. సో మొత్తానికి ఏం చేయాలన్నా 14 డేస్లో చేయాలి. అయితే ఒక మాట ఏంటంటే 14 డేస్లో ఏం సాధిస్తారు అంటే కేవలం 1/2 అవర్ దిగుతున్న సమయంలోనే మనము 2008లోనే వాటర్ వేపర్ని గుర్తించారు చంద్రుడి యొక్క ఎగ్జాస్ట్ పేరు. సో డెఫినెట్గా ఈ 14 డేస్లో కూడా ఫ్యూచర్లో వెళ్ళే మిషన్స్, ఈ సౌత్ పోల్లో బేస్ స్టేషన్స్ని ఇవన్నీ బిల్డ్ చేసే దీనికి ఖచ్చితంగా చాలా విలువైన సమాచారాన్ని ఇవ్వగలుగుతామని అనుకుంటున్నాను సార్. సార్ ఇంకొక క్వశ్చన్ అండి, ప్రశ్న అండి సార్. ఇప్పుడు మనకి ఈ మూన్ దిగిన తర్వాత అక్కడ ఎటువంటి డస్ట్ కానీ శాంపిల్స్ కానీ మనం కలెక్ట్ చేయకుండా ఊరికి ఫోటోలు తీసిన దాని మీద ఎందుకు దిగడం? మనం ఒక 30 కిలోమీటర్స్ పైన రౌండ్ తిరుగుతూ ఉంటుంది కదా రెవల్యూషన్ తిరుగుతున్నప్పుడు, అక్కడ నుంచి హై రెజల్యూషన్ కెమెరాస్ ఫొటోస్ తీసుకుని వాట్ ఎవర్ ది ల్యాండ్ మీద చేసిన పని పై నుంచి తీసుకోవచ్చు కదా, దిగడం ఎందుకు అసలు? యా అంటే ఇప్పుడు అంటే మీరు ఏమంటున్నారంటే రిమోట్ సెన్సింగ్ మెథడాలజీలో చేయొచ్చు కదా. అయితే అట్లాంటప్పుడు మీరు ఒక ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీదనే పేలోడ్స్ మీద ఒక సెపరేట్ సెషన్ నేను చెప్పాలి సార్. ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ మనం దాని మీద ఫోకస్ చేయలేదు. ఈ 5 ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా పనిచేస్తాయని మనం చూసుకున్నట్లయితే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఎప్పుడు ఎవరు పంపలేని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్రే మెథడాలజీలో పనిచేసే ఒక ఇన్స్ట్రుమెంట్ దాని కింద ఉంటుంది అది. సో అదే కాకుండా ఇంకోటి ఏమో డ్రిల్ చేస్తుంది. డ్రిల్ అంటే నాట్ డ్రిల్ కాదు, జస్ట్ ఇట్లా ఒక మీకు పొడవాటి ఒక రాడ్ లాగా ఉంటుంది, అది పడేస్తారు. పడేసిన తర్వాత అది కూడా కొన్ని సమాచారాన్ని మీకు కలిపి టెంపరేచర్ అనాలిసిస్ అని. సో ఇట్లా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మనం దిగి మాత్రమే చేయగలుగుతాం సార్. సో అట్లాంటి సమాచారాన్ని కోసం ఈ పేలోడ్స్ని పెట్టారు. ఆ పేలోడ్స్ ద్వారా మనకు పరిశోధన చేస్తారని చెప్పొచ్చు. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ మనం షేప్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అందులో, ఇది ప్రొపల్షన్ మాడ్యూల్కి అటాచ్ అయి ఉంటుంది. అదేం చేస్తుంది అంటే ఈ మధ్యకాలంలో మనము వేరే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాలను ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్ని మనం కనుక్కుంటున్నాం.
రకరకాల దేశాలు కనుక్కుంటున్నాయి. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది అంటే ఎర్త్ నుంచి వచ్చే లైట్ని దాన్ని స్టడీ చేసి భూమిని ఒక ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్గా భావించి పరిశోధన చేస్తుంది ఆ ఇన్స్ట్రుమెంట్ పర్టికులర్లీ. సో ఈ ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి చాలా విశిష్టత ఉన్నది సార్. ఆ మాటకు వస్తే చంద్రయాన్ వన్లోనే మనము మన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఒకటి తిరుగు, మీరు అడిగిన ప్రశ్న లేదు, తిరుగుతూ పరిశోధన చేయొచ్చండి. సో కలాం గారు ఏమన్నారంటే మీరు తిరగడమే కాకుండా దిగండి అని చెప్పారు. సో అందులో ఏంటంటే చేజ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేశారు సార్, పెట్టారు శాస్త్రవేత్త. ఆ చేజ్ అనే ఇన్స్ట్రుమెంటే ఈ చంద్రుడి ఎక్స్ట్రాస్ఫియర్ లో వాటర్ వేపర్ ఉందని కనుక్కున్నారు. సో డెఫినెట్ గా ల్యాండ్ అవ్వడం అనేది ఖచ్చితంగా అవసరం, పర్టికులర్లీ బికాస్ ఈ సౌత్ పోల్ గురించి ఎక్కువ ఎవరికి తెలియదండి. ఇంతవరకు ఎక్కువ మిషన్స్ పంపలేదు. రిమోట్ సెన్సింగ్ నుంచి వచ్చిన డేటాని సరే మీరు అన్నట్టుగా రిమోట్ సెన్సింగ్ డేటా ఇప్పటికే చాలా తీసుకున్నాం కదా, అది నిజమా కాదా అని తెలుసుకోవాలన్నా కూడా దిగి మన దేశ పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. అది మనకే కాదు, పేపర్ అన్ని దేశాలు కూడా ఉపయోగపడుతుంది. నా పేరు ఎన్ సత్యవతి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ జీఆర్టీవీ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జీఆర్టీవీ.